ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనందరికీ తెలుసు. ఇది ఒక సిటీకి సంబంధించిందో, రాష్ట్రానికి సంబంధించిందో, దేశానికి సంబంధించిందో కాదు, మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఎవరికి వారే తగు జాగ్రత్తలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మన వరకు మనం బాగున్నామా అన్నట్టు కాకుండా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో ఇద్దరు కోవిడ్ అనుమానిత ప్రయాణికులు ఎక్కడం సంచలనం రేపుతోంది. అయితే ప్రయాణికులు ఎక్కడం ఈ రకంగా, అసలు ఎక్కడైనా సరే ప్రయాణికులు అనేవాళ్ళు ట్రైన్లు ఎక్కుతూ ఉంటారు. అయితే విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ఈ జంట అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ రైలు ఎక్కారు. వారి చేతికి డాక్టర్లు వేసిన మార్క్ అలాగే ఉండడంతో తోటి ప్రయాణికులు దాన్ని గమనించారు. ఆ ముద్ర గురించి ఆరా తీశారు. వారు జరిగిన విషయం పూసకూర్చినట్లు చెప్పడంతో ప్రయాణికుల్లో భయం మొదలైంది. అయితే ఇక దీనికి సంబంధించి వెంటనే వారు ఆ జంట నుంచి దూరం జరిగి వెళ్ళిపోయారు. కొందరు ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తక్షణం స్పందించి కాశీపేట రైల్వే స్టేషన్లో రైలును ఆపేశారు. వారిద్దరిని పట్టుకుని దింపి వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిజానికి ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించిన ఈ జంట వినకుండా తప్పించుకుని వికారాబాద్ వైద్యులు తెలిపారు. రవి, పూజలు అంటే వీళ్ళిద్దరి పేర్లు రైలులో B3 కోచ్ ఎక్కారు. కాజీపేట వారిని దింపేసి ఆసుపత్రి తరలించిన అనంతరం మిగతా ప్రయాణికులు వేరే కోచ్లోకి పంపేసి B3 కోచ్ని పూర్తిగా శుభ్రం చేశారు. ప్రస్తుతం ఆ కోచ్ ఖాళీగానే ఢిల్లీకి వెళ్ళింది. దీనికి సంబంధించి ప్రెస్ కూడా సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎక్కడికి అక్కడ తగు జాగ్రత్తలకు మనకు మనమే తీసుకోవాలి. మీకు కూడా ఇటువంటి పరిస్థితిలో ఏదైనా ఎదురైనట్లయితే దయచేసి అధికారులకి తెలియచేయడం, లేకపోతే మీ అంతటా మీరే వారిని కౌన్సిలింగ్ చేయడం చేయండి. ధన్యవాదాలు.